Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టార్గెట్ టీడీపీ, మోడీ అమిత్ షా ఆశలన్నీ జగన్ పైనే. రాజకీయాలలో అనుమానాలు వేరు, అవి కలిసి కూర్చుకుని మాట్లాడుకుంటే సర్దుకుంటే పోతాయి, కానీ నిజంగా జరుగుతున్నాయని సంకేతాలు వస్తే మాత్రం ఇక వాటి మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిందే, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు చూస్తే ఏపీలో చోటు చేసుకున్న కీలక పరిణామం జనసేన టీడీపీ పొత్తుకు దగ్గర కావడం. అయితే ఈ పరిస్థితులు ఏర్పడడానికి ఇంకా టైం ఉండేదేమో, కానీ విశాఖలో పోలీసులు జనసేనాని మీద చూపించిన అతి ఉత్సాహం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. లేకపోతే 2024 మొదటి వరకు పొత్తుల విషయంలో కానీ టీడీపీ వైపు వెళ్లే ఆలోచన కానీ పవన్ చేసి ఉండేవారు కాదని అంటున్నారు. ఒక దశలో పవన్ ఒంటరి పోరణకు రెడీ అయ్యారని చెబుతారు. ఇదిలా ఉంటే కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని మిత్రపక్షం జనసేన కంటే వైసీపీ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకుందని అనేక పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. ఏపీలో జగన్కే జనాలలో మద్దతు ఉందని, వచ్చే ఎన్నికలలో మరోమారు జగన్ గెలుస్తారు అన్న అంచనాల్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు. ఇక 2024 ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం. ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడున్న 304 సీట్లయితే దక్కవు. సాధారణ మెజారిటీ అంటే 273 సీట్లైనా లభిస్తాయా అంటే అది కూడా డౌటే అంటున్నారు. దాంతో బీజేపీ మిత్రుల మీద ఆధారపడక తప్పని సీన్ ఉంది. ఇక ఏపీలో చూసుకుంటే వైసీపీ బీజేపీకి అనధికార మిత్రుడుగానే చూస్తున్నారు. ఎంత కాదనుకున్నా వచ్చే ఎన్నికలలో వైసీపీకే జనాలు మరోమారు పట్టం కడతారని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారు అనే అంటున్నారు. దాంతోపాటు 15కి తగ్గకుండా ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలో పడతాయని లెక్కలేసుకుంటున్నారులా ఉంది. అందుకే వైసీపీ విషయంలోనే మొగ్గు చూపిస్తున్నారని చెబుతున్నారు. ఈ మధ్య విశాఖ ఘటన మీద పవన్ విజయవాడ వచ్చి ఏకంగా గవర్నర్ని కలిసి వైసీపీ ప్రభుత్వ దాష్టికాలను వివరించాలనుకున్నారు. అయితే గవర్నర్ నుంచి ఆయనకు అపాయింట్మెంట్ రాలేదు, దానికి ఆయన చాలా బాధపడ్డారని అన్నారు. గవర్నర్ పూర్వాశ్రమంలో బీజేపీకి చెందినవారే, పైగా బీజేపీ వారు తలుచుకుంటే ఖచ్చితంగా గవర్నర్ అపాయింట్మెంట్ పవన్కి దక్కి ఉండేదని అంటున్నారు. కానీ ఆ మాత్రం సాయానికి కూడా బీజేపీ వారు ముందుకు రాలేదని, మదనపడిన మీదటనే ఆయన బీజేపీతో దూరం పాటించాలనుకున్నారని అంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబుతో భేటీకి వెంటనే సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మరోవైపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని దూరం పెట్టి టీడీపీ జనసేన పోటీ చేయాలని మాత్రమే పవన్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక మరోవైపు చూస్తే బీజేపీ ఆలోచనలు పూర్తిగా వారి భవిష్యత్తుని ఏపీలో దృష్టిలో పెట్టుకుని ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్ గెలవాలి. ఆ విధంగా జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. ఈసారి టీడీపీని మరింతగా నిర్వీర్యం చేసేందుకు జగన్ చూస్తారు. ఆయనకు ఆ విధంగా సాయం చేసేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉంటుంది అంటున్నారు. టీడీపీ ఒకసారి రాజకీయంగా వెనక్కి వెళితే ఆ స్పేస్లోకి బీజేపీ వచ్చి అప్పుడు వైసీపీ మీద రాజకీయ సమరం చేయడానికి చూస్తుంది అంటున్నారు. ఈలోగా జగన్తో మంచిగా ఉంటే 2024 వైసీపీ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ సర్కార్ మూడవసారి ఏర్పాటు కావడానికి ఉపయోగపడతారు. ఆ విధంగా ఏపీలో 2029 టార్గెట్ని, కేంద్రంలో 2024 టార్గెట్ని పెట్టుకునే బీజేపీ తన రాజకీయం తాను చేస్తోందంటున్నారు. ఇక పవన్ రాజకీయం కూడా 2024 ఎన్నికల తర్వాత ఏంటన్నది తేలుతుందని, అప్పటిదాకా వేచి చూసే ధోరణిలోనే ఉండాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఉంది అంటున్నారు. మొత్తానికి టీడీపీ చంద్రబాబు విషయంలో మోడీ, అమిత్ షా, జగన్ ఒక్క మాట మీద ఉన్నారని అంటున్నారు. అందుకే ఏపీలో జనసేన తన రూట్ మార్చుకోవాల్సి వచ్చింది అని చెబుతున్నారు. చూడాలి మరి ఈ సరికొత్త రాజకీయ పరిణామాలు ఏపీని ఏ తీరం వైపు తిప్పుతాయో.